ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. వివాదాస్పద భూములకు ఎన్ఓసీ ఇవ్వడానికి ఏకంగా 12 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ ఏసీబీకి అడ్డంగా బుక్ అయ్యారు. 40 లక్షలు లంచం తీసుకుంటూ ఆడియో టేపులతో సహా ఏసీబీకి పట్టుబడ్డారు. మొన్న తహసీల్దార్ నాగరాజు 10 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోతే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ తన హోదా ఎక్కువన్నట్టు 12 లక్షలు లంచం డిమాండ్ చేసి దొరికిపోయారు. అవినీతి తిమింగలాల బాగోతం తెలంగాణలో సంచలనంగా మారింది. నర్సాపూర్ మండలం చిప్పలకుర్తిలో 112 ఎకరాల ల్యాండ్ ఎన్ఓసీ కోసం ఏకంగా అడిషనల్ కలెక్టర్ నగేష్ 40 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎకరాకు 100,000 చొప్పున 12 లక్షలకు డీల్ కుదిరింది. 40 లక్షల నగదుతో పాటు తన పేరిట 72 లక్షల విలువైన భూములు రిజిస్ట్రేషన్ కు ఒప్పందం కుదిరింది. గడ్డం నగేష్, ఆర్డీఓ బండారు అరుణారెడ్డి, ఎంఆర్ఓ సత్తార్, విఆర్ఓ విఆర్ఏ, జూనియర్ అసిస్టెంట్ల నివాసాలు కార్యాలయాలపై కూడా ఏసీబీ సోదాలు జరిగాయి. సోదాల అనంతరం వీరందరినీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.